ఒక స్టింగ్ ఆపరేషన్లో ఎన్నో అంశాలు ఒక వీడియో లీక్లో దాగి ఉన్న అతిపెద్ద కుంభకోణం తాజాగా అచ్చెన్నాయుడు గారికి సంబంధించి ఒక వీడియో వైరల్ అవుతుంది ఇది మాది కాదు మా మాటలను మార్పింగ్ చేశారు అయితే ఏమీ లేదు ఒకవేళ అటువంటి కొన్ని కొన్ని ఆరోపణలు చేసినా రాజకీయంగా ప్రజలైతే నమ్మే పరిస్థితి లేదు చాలా స్పష్టంగా అర్థమైపోతుంది ఆ వీడియోని రికార్డ్ చేసి అక్కడ జరిగిన వాస్తవాన్ని బయటకు వదిలేరు అనేది అందులో ఇంకా స్క్రిప్ట్లు గిప్ట్లు ఏమి లేవు ఉన్నదొన్నట్టుగా పంపించేశారు అయితే పదహారు కోట్లు అనేది ఇక్కడ ప్రధానంగా తెర మీదకొస్తున్న అంశం అక్కడ ఆ మాట్లాడుతున్న వ్యక్తి ఎవరైతే ఉన్నారో వెంకటరాజు అనుకుంటా ఆయన పేరు ఆయన ఒక టీడీపీకి చిల్లో ఒక ప్రోగ్రామింగ్ మేనేజర్గా ఏదో చేశారంట ఇంతకుముందు అలాగే జనరల్ సెక్రటరీగా కూడా ఉన్నారంట పార్టీలో దాదాపు ముప్పై ఏళ్ళ నుంచి పార్టీలోనే కంటిన్యూ అవుతున్నారు అనేది అంటే ఈ వీడియో రికార్డ్ చేసిన ఆయన ఆయన ఎక్కడ వీడియోలో కనిపించలేదు అంటే ఆయన రికార్డ్ చేశారనే చాలా స్పష్టంగా అది అవుతుంది అయితే అక్కడ అచ్చెన్నాయుడు గారితో ఆయన తన ఆవేదన వెలగక్కుంటున్నారు పదహారు కోట్లు ఇవ్వాలి కనీసం రెండు కోట్లని ఇప్పించండి మిగిలిన ఎలా వసూలు చేసుకోవాలో నాకు తెలుసు నేనైతే ఊరుకోనో అది ఇదని లోకేష్ గారు నాకు కనీసం మర్యాద ఇవ్వట్లేదు ఏంటి బాబు ఇలా వచ్చో అక్కడ కూర్చో అంటున్నాడు ఇలా ఆ మాటలన్నీ ఆ వీడియో ఇప్పటికే చాలా వైరల్ అయిపోయింది ఇక నేను దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు అయితే ఇక్కడ అసలు ఆ పదహారు కోట్లు ఏంటి ఆ పదహారు కోట్ల కుంభకోణం ఏంటి ఆ పదహారు కోట్లు ఎందుకు నారా లోకేష్ గారు ఆయనకి ఇవ్వాలి ఒకవేళ ఏదైనా కుంభకోణానికి పాల్పడ్డారా అందులో ఆయన పాత్ర ఉందా ఎందుకంటే అక్కడ ఆ అనే వ్యక్తి చాలా స్పష్టంగా చెప్తున్నాడు నేను మొత్తం దాన్ని బహిర్గతం చేస్తాను మొత్తం బయట పెట్టేస్తాను నేనేమో వదలను ఊరుకోను అనేది అంటే ఆల్రెడీ ఈ వీడియో బయట పెట్టేశారు అంటే అసలు భవిష్యత్తులో ఇంకా ఇటువంటి నా వీడియోలు నాలుగైదు బయటకు వస్తాయా లేదంటే ఇంకా వీడియోలు వచ్చే అవకాశం ఉండదు కాబట్టి ఎందుకంటే ఇప్పటికే టీడీపీ నేతలందరూ జాగ్రత్త పడిపోతారు అతను మీడియా ముందుకు వచ్చి తెలుగుదేశం పార్టీలో ఏం జరిగింది నారా లోకేష్ గారికి అసలు ఆ పదహారు కోట్లకి ఏంటి ఆ పదహారు కోట్లు వెనక ఎటువంటి కుంభకోణం ఉంది ఇవన్నీ ఆయన ఏమైనా బయట పెడతారా అసలు ఏ సందర్భంలో ఆయనకు అంత అమౌంట్ ఇవ్వాలి అనేది గత ఎన్నికలకు సంబంధించి ఏదో ఇవ్వాల్సిన పరిస్థితుల్లో ఇవ్వలేదు అనేది కూడా రకరకాల ప్రచారాలు జరుగుతున్నాయి ఇంకా పూర్తిగా క్లారిటీ అయితే రాలేదు కానీ ఒక ఆయన కానీ బయటకు వచ్చి నోరు విప్పితే మరొక అతిపెద్ద కుంభకోణంలో నారా లోకేష్ గారు ఇరుక్కుంటారా అనే సంకేతాలు కూడా వెళ్తున్నాయి మరి ఈ లోపల ఆయనే వచ్చి మీడియా ముందుకు వచ్చి మాట్లాడతాడ దానికి ఏమైనా టీడీపీ పెద్దలు క్లారిటీ ఇస్తారా లేదంటే ఈ వీడియో అంశాన్ని పెద్దగా పట్టించుకోకుండా టీడీపీ లైట్ తీసుకుంటుందా చూడాలి ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి